సో నాని ఇట్లాంటి వాళ్ళతో చేశారు మీరు? దాని నానిగారితో నానితో అది కబడ్డీ, భీమిలి భీమిలి కంపెనీ కబడ్డీ. జట్టు పిల్లా జమీందారు, మొన్న మొన్న దేవదాస్ కూడా చేశారు, దేవదాస్ లో చేశాను. అది ఓకే, భీమిలి కబడ్డీ అసలు హైలైట్ క్యారెక్టర్. హైలైట్ చంటి అత్త క్యారెక్టర్ బాగా పేరు వచ్చింది అవును. నన్ను. అప్పుడు ఆ సినిమా తర్వాత వాకడప్పారావు గారు మన శ్రీకాకుళం విజయనగరం జయత్రాత్రికి వెళ్దాం అని తీసుకెళ్లారు. ఎక్కడ థియేటర్కి వెళ్ళినా ఆ చంటి ఎంటర్ అయ్యేసరికి అత్తేది అత్తేది అని అరిచేవారు. బాగా ఎంజాయ్ చేసాం అప్పుడే. నానిగారు ఇప్పటికి కూడా అతని గౌరవం నా మీద తగ్గలేదు. దేవదాస్కి వెళ్ళేటప్పుడు మా అసిస్టెంట్ నేను, ఒరే సార్ అక్కడ కూర్చున్నారా, ఒకరే ఉన్నారు వెళ్ళి కలిసి వద్దాం రా అనేసి అంటే వెళితే అంత దూరంలో చూసి నిల్చున్నారు ఆయన. నిల్చొని అమ్మ నమస్తే అనేసి అని అంటే అంత గౌరవం ఆర్టిస్ట్ గా ఆయన నిల్చు. అందుకే వాళ్ళు అంత ఎత్తే ఎదిగారని నాకు అనిపిస్తుంది. వాళ్ళకి ఆ గౌరవం అంటే పెద్దలంటే మర్యాద ఉండబట్టి దేవుడు ఆ లెవెల్కి తీసుకెళ్ళాడని నేను అనుకుంటున్నాను. జీవితంలో చేసిన అతి పెద్ద తప్పు అని మీరు ఏది భావిస్తారు అట్లా? జీవితంలో చేసిన పెద్ద తప్పు అంటే నేను నాటక రంగంలో బాధపడలేదు, సినిమా రంగంలో బాధపడలేదు, సీరియల్కి బాధపడలేదు. నా భర్త చచ్చిపోయిన తర్వాత రెండో పెళ్లి చేసుకున్నానే, ఆ విషయంలోనే నేను బాధపడ్డా. ఎందుకంటే నా కొడుకు లైఫ్ పోయింది, నా లైఫ్ పోయింది, అదొకటే. నేను అంతేగాని ఒకటి నేను ఈరోజు నిజం చెప్తున్నాను నాన్న, నాకు ఆ నటరాజు కృప నా ఎందు ఉండబట్టి ఈరోజు అందరూ నన్ను గౌరవించి మీలాంటి వాళ్ళు మీరు పిలిచి నాకు ఇంటర్వ్యూ చేస్తున్నారంటే ఒక లెవెల్లో ఉన్నట్టే కదా. అవును, మరి ఏదో కాదు కదా. ఇప్పుడు జూనియర్ ఆర్టిస్ట్ని అయితే పిలువ అంటే ఉన్న ఫ్యాక్ట్ చెప్తున్నాను, అమ్మ ఒక మంచి ఆర్టిస్ట్ ఆవిడతో ఇంటర్వ్యూ చేయాలి. మొన్న ఈ సుమన్ టీవీ వాళ్ళు కూడా అలాగే వెయిట్ చేశాను. పాపం ఎప్పటి నుంచో ఫోన్ చేస్తున్నారు, సారీ నాన్న నేను ఊరు వెళ్ళాను, ఏవో నా ప్రాబ్లమ్స్ నాకు ఉన్నాయి, డిప్రెషన్లో ఉన్నాను కొద్ది రోజులు. నేను మీకు ఇప్పుడు ఫ్రాంక్గా చెప్తున్నాను, ఒక 4 సార్లు మీరు ఫోన్ చేసి డిప్రెషన్లో ఉన్నాను, ఏడుపు, ఎలాగా లైఫ్, నేనేంటి, ఎక్కడికి వెళ్ళేది, దేంట్లో లేను, మూడ్లో లేను, అన్నీ మా అబ్బాయి మొన్నగాడికి తెలుసు, వాడికి నా లైఫ్ హిస్టరీ మొత్తం. అంటే డిప్రెషన్ ఎప్పుడు ఎవరితో మా ఏది ఎలాగా ఇప్పుడు ఆ ఇల్లు ఖాళీ చేయాలి నాన్న, వేరే చోటకి వెళ్ళాలి అంటే ఒక 1 లేకుంటే వాళ్ళు క్లియర్ చేసి వేరే చోట ఒక 10,000కో 8,000కో ఎక్కడ రూమ్ తీసుకొని సామాన్లు పడలేదు, సామాన్లు ఎలా వదిలేస్తాను నేను, 1,00,000, 1,50,000 వాల్యుబుల్ బట్టలు ఉన్నాను. అవి వచ్చిన కొత్తలో నేను చాలా సీరియల్స్ చేశాను నాన్న, ఎందులో చూసినా రిచ్ గెటప్లైన, అవి రిచ్ గెటప్లు, ఆ విలన్ క్యారెక్టర్లు మనిషిని భూమి జాండుంటా ఏమో చేస్తే బ్రహ్మాండం చేస్తాను, అందరు జోకులు అంటే చెప్తున్నాను. అలాగా అంత మంచి క్యారెక్టర్లు చేసి ఈరోజుకి జగదీశ్వరి అన్న ఆర్టిస్ట్ని చంపేశారు నాన్న, చంపేశారు, ఆకాశాన్ని తీసుకెళ్ళి అక్కడ నుంచి పడేశారు, నేను లేవలేకపోతున్నాను. అది